హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఒక్క రూపాయి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. కేవలం ఇంటర్వ్యూకి హాజరైతే చాలు, ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఇంటర్వ్యూకి హాజరైనటువంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా పోస్టింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే 5వ తరగతి చదివినటువంటి వాళ్ళందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం 5th క్లాస్ చదివినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్స్ కలిగినటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే డాక్టర్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఇకపోతే వివరాలకు వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకు కర్నూలు డిస్టిక్ నుంచి విడుదల కావడం జరిగింది. ఇకపోతే ఎటువంటి పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారంటే, క్లాస్ 4 ఉద్యోగాల భర్తీ కోసం, స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీ కోసం, అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ కోసం, అలాగే స్పెషలిస్ట్ డాక్టర్స్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని మనకు విడుదల చేయడం జరిగింది. ఇక్కడ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లకేమో శాలరీ ఏ విధంగా ఉంటుందంటే 140,000 రూపాయల శాలరీ ఉంటుంది సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్కి. అలాగే స్పెషలిస్ట్ డాక్టర్స్కి వచ్చిందను 110,000 రూపాయల శాలరీ ఉంటుంది అన్నమాట. అలాగే ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులకు వచ్చిందను 28,000 రూపాయల శాలరీ ఉంటుంది. స్టాఫ్ నర్స్ పోస్టులకు వచ్చిందను 34,000 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే క్లాస్ 4 ఉద్యోగాలైనటువంటి ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ, స్ట్రెచర్ బేరర్ పోస్టులకు వచ్చిందను 12,000 రూపాయల శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఎటువంటి రాత పరీక్ష ఉండదు, కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలని భర్తీ చేయడం జరుగుతూ ఉంది. ఇంటర్వ్యూని ఎప్పుడు నిర్వహిస్తారంటే 2 ఏప్రిల్ ఉదయం 11 గంటలకు నిర్వహిస్తారు. ఎక్కడంటే కర్నూలు మెడికల్ కాలేజ్లో ఈ ఇంటర్వ్యూలని నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి హాజరైనటువంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా పోస్టింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే కోవిడ్ 19 హాస్పిటల్స్లో ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది ఉంటుంది. ఇంకా ఇక్కడ విద్యార్హతల విషయానికి వచ్చినట్లయితే సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్కి, స్పెషలిస్ట్ డాక్టర్స్కి సంబంధిత విభాగంలో డాక్టర్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈసీజీ టెక్నీషియన్ పోస్టులకు వచ్చిందను ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి, ఇంటర్మీడియట్తో పాటుగా డిప్లొమా అయిన ఈసీజీ టెక్నాలజీ విభాగంలో కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు వచ్చిందను 10th క్లాస్ పాస్ అయ్యండి, డిప్లొమాలో మెడికల్ ల్యాబ్ కోర్సు కంప్లీట్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. లేదంటే డిఎంఎల్టీ విభాగంలో 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు కంప్లీట్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. డిఎంఎల్టీ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సుతో పాటుగా 1 ఇయర్ పాటు ఏదైనా గుర్తింపు కలిగినటువంటి హాస్పిటల్లో ట్రైనింగ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. లేదంటే 1 ఇయర్ అప్రెంటిషిప్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 1 ఇయర్ అప్రెంటిషిప్ కోర్స్ అంటే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు డిఎంఎల్టీ విభాగంలో పూర్తయ్యుండి 1 ఇయర్ అప్రెంటిషిప్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. లేదంటే బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి. తర్వాత వచ్చిందను స్టాఫ్ నర్సు పోస్టుల విషయానికి వచ్చినట్లయితే, స్టాఫ్ నర్సు పోస్టులకు వచ్చి బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ కోర్సుతో పాటుగా ఇక్కడ మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ విత్ అప్ టు డేట్ రెన్యువల్ చేసుకుంటూ ఉండాల్సింది ఉంటుందన్నమాట. ఈ కోర్సులు కలిగినటువంటి అభ్యర్థులు స్టాఫ్ నర్స్ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చిందను ఇక్కడ క్లాస్ 4 ఉద్యోగాలైనటువంటి ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ, స్ట్రెచర్ బేరర్ పోస్టులకు వచ్చిందను కేవలం 5వ తరగతి చదివినటువంటి అభ్యర్థులందరూ ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. కేవలం 5వ తరగతి చదివినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులకేమో ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా ఇన్ అనస్థీషియా విభాగంలో కోర్సు కంప్లీట్ అయినటువంటి వాళ్ళందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవి విద్యార్హతల వివరాలు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. మీ నోటిఫికేషన్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినను అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి
ఇంటర్వ్యూకి హాజరు ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళందరూ అప్లికేషన్ ఫామ్ నీట్గా ఫిల్ చేసుకునేసి తీసుకెళ్ళండి, ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సింది ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్తో కదా అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ, అలాగే ఒక సెట్ జిరాక్స్ కాపీల సెట్ కూడా మీరు తీసుకొని వెళ్లాల్సింది ఉంటుంది ఇంటర్వ్యూకి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.